నామములో మీ అందరికీ వందనాలు. ప్రైస్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయమున దేవుడిచ్చిన వాగ్దానం, యెహోవా అతనికి తోడయుండును అని రాయబడింది. నిజంగా యోసేపు జీవితంలో ఐగుప్తు దేశానికి ఆయన బానిసగా అమ్మబడినప్పుడు అందరూ అనుకున్నారు, ఇక యోసేపును ఇక జ్ఞాపకం చేసుకునే వాళ్ళు ఎవరూ లేరని. రెండు, యోసేపు గుంటల్లో తోయబడినప్పుడు వాళ్ళ అన్నదమ్ములు అనుకున్నారు, ఇక యోసేపు ఈ రోజుతో ఇక లేడు అనుకున్నారు. శత్రువు కూడా ఏమనుకుంటుందంటే, నీవు పడద్రోయబడినప్పుడు, లేదా నువ్వు కృంగిపోయినప్పుడు, లేదా నువ్వు ఓడిపోయినప్పుడు, లేదా నువ్వు పతనా వ్యవస్థకు వెళ్ళిపోయినప్పుడు చాలాసార్లు శత్రువు అనుకునే మాట ఏంటంటే, ఇక నువ్వు లేవు అన్నట్టుగా అని చూపిస్తుంది. అది కాదు, దేవుని ప్రణాళికలో నీవు ఉన్నావు. ఈ ఉదయాన్న యోసేపును ఐగుప్తు దేశంలో అమ్మివేసినప్పుడు ఆ పోతీఫర్ ఇంట్లో తనంత బాధను అంత శ్రమను అనుభవిస్తున్నాడు. చివరకు చేయిన నేరాన్ని తన మీద మోపినప్పుడు ఆయన ఏ నేరము చేయకపోయినా చెరసాలలో మగ్గిపోయాడు. దీనంతటిని బట్టి యోసేపు ఎన్నడూ దేవుని శ్రమల కొలిమిని తిరస్కరించలేదు. ఆమేన్. దేవుని శ్రమల కొలిమిని ఎన్నడూ తిరస్కరించలేదు. ఏ దేశంలో అయితే ఆయన సంకెళ్ళ చేత బంధించబడ్డాడో ఆ సంకెళ్ళను దేవుడు తెంచివేసి తన మెడకు బంగారు గొలుసు వేసి తిప్పాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ దేశంలో అయితే అతడు గుంటల్లో పడద్రోయబడి ఆ దేశంలో అతడు బానిసగా అమ్మబడ్డాడో ఆ బానిసైన యోసేపు ద్వారానే దేవుడు ఇశ్రాయేల్ అనగా ఆ 78 మంది శేషాన్ని మరియు ఐగుప్తు దేశంలో సకల ప్రజలను పోషించినట్లు దేవుడు అతను వాడుకున్నాడు. బిడ్డా, ఎక్కడ నీకు సంకెళ్ళు వేయబడ్డాయో అక్కడ దేవుడు నీ మెడలో బంగారు గొలుసు వేయబోతున్నాడు. ఎక్కడ నీకు నింద మోపబడిందో దేవుడు నీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతకు నేను పాత్రను చేయబోతున్నాడు. ఎక్కడ నువ్వు చెరసాలలో వేయబడ్డావో అక్కడ దేవుడిని అధికారిగా చేయబోతున్నాడు. ఎక్కడ నీ జీవితంలో జీవిత కాలం అంతా బానిసగా బ్రతికావో అదే స్థలంలో దేవుడు నిన్ను రథమెక్కించి రాజుగా తిప్పబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ శ్రమను బట్టి, ఈ వేదన బట్టి, ఈ యొక్క పరిస్థితిని బట్టి ఎన్నడూ నీ జీవితంలో కృంగిపోవద్దు. యోసేపు దేవుడే ఈ ఉదయకాల సమయంలో మన దేవుడు. ఆమేన్. దేవుడిని దీవించునుగాక.